ఇంకా నిద్రపోతున్నారా? నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది. మళ్ళీ సెకండ్ షోనా? లేదండి, సెకండ్ షిఫ్ట్. ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు? నిన్న రాత్రి బాగా నిలిపోయానండి. పాపం చాలా నీరసంగా ఉన్నాడు. జీడిపప్పు ఉప్మా తినలేడు. నువ్వు తిను సరేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నాకెందుకో ఏడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది. అబ్బే అలాంటిదే లేదండి. ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లో? ఉండొచ్చండి, ఇంకో వన్ మంత్ ఉండొచ్చు. రేయ్, నెల రోజులు ఉంటే ఆరిపోతాం, అరిగిపోతాం. అరిగిపోవడం ఏంటి? ఎవరు? జ్యోతిలక్ష్మి. బాగా అలవాటు పడినట్టున్నావు. ఒక్క నిమిషం ఉండు, వేరే బుకింగ్ ఉంది, చెక్ చేస్తా. హలో హలో హలో, జ్యోతిలక్ష్మి రెడీ అయినా? హలో హలో, అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు. నేను వద్దా. హలో 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 హలో, కలవట్లేదే. వాడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు, స్వైప్ చేసుకోండి. హలో హలో, 7 సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను, దానిలో జ్యోతిలక్ష్మి స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే. ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్, మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశాను. అరే అరే అరే, ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు? కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా? మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్. నార్మల్ బాయ్, రేపు ఎవడు ఉంటాడు? రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గా హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 25th గాని రాను. 25th కి మీరు ఫిక్స్ అయిపోండి. 25th కి నేను రావచ్చు రాకపోవచ్చు, అది నీకు అనవసరం. ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 25th నాదే, జ్యోతిలక్ష్మి నాదే, నువ్వు జ్యోతిలక్ష్మి 25th నా కోసం వెయిట్ చేయండి రా. అర్థమైందా? మళ్ళీ ఎందుకు వచ్చా? జ్యోతిలక్ష్మి కోసం. తనంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం? నీకు తెలియనంత ఇష్టం. పేరేంటి? సత్య. ఏం చేస్తుంటావు? జాబ్? సాఫ్ట్వేర్. ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్? ఉంటారు ఉంటారు, 500 ఉంటారు. అందులో అమ్మాయిలు ఎంతమంది? 200 ఉంటారు. 200 మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా? ఏంటే ఏంటి అలా చూస్తున్నా? ఐ లవ్ యూ. ఒకసారి నన్ను ఇలా ఇలా చె. ఒకసారి నడుము మీద ఇలా 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 అను. ఇక్కడ ఇలా 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 అను. నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను. బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్. కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది. నువ్వు సాఫ్ట్వేర్ ఏమో, నేను కాదు. నీకోసం ఎదురు చూసే అమ్మాయి, నీకోసం ఇచ్చే అమ్మాయి, అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసింది అదే. నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. అంత పిచ్చితనంలా కనిపిస్తున్నానా? ఓయ్, ఏంటండి? నీ జేబులో లెటర్ పెట్టాను, చదివావా? అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి. ఆహా, అందులో ఏముందో అడగాలనిపించలేదా? అంటే భయం వేసి అడగలేదండి. నీకు తెలియట్లేదా, లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? యాక్టింగ్ ఏంటండి? ఇదే ఇదే యాక్టింగ్ అంటే. సెకండ్ షోకి 2 టికెట్స్ తీసా. అంధేరీ రాత్ మే దియా తేరీ హాత్ మే, దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్. పదా వెళ్దాం. రాలేనండి. ఏ నైట్ షిఫ్ట్ అండి? ఏం చేస్తున్నారు? నైట్ షిఫ్ట్ లో ఏం చేస్తున్నారు?
నేను కూడా వచ్చి ఇక్కడ చేసాట. అవునన్నా, ఒకసారి ఫోన్ ఇస్తారా, అమ్మతో మాట్లాడాలి. ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా. హలో అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా? నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు, ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. వచ్చే తల్లి, కాంట్రాక్ట్ అయిపోగానే వచ్చేస్తానమ్మా. ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్? ఇదిగో అమ్మా, ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు. హలో, హాహా, కాంట్రాక్ట్ హోతే హీ భేజ్ దేంగే లడ్కీ కో. డోంట్ వరీ, ఆప్కా లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్ రహీ హై. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏంటమ్మా, అంతా బానే ఉంది కదా? ఏంటి లక్ష్మి, నీ హీరో ఇంకా రాలేదా? రాకపోవడం ఏంటే సార్, లోపల వెయిటింగ్. వాంచురా రే, వాంచు.